మీకు ఏమాత్రం సిగ్గు స్టార్టింగ్ ఉంది బాధలకు ఉంటే టేక్ మై ఛాలెంజ్ ఇది నిజమైతే కోర్టు వాళ్ళను మమ్మల్ని చూస్తే పేపర్ అంత ప్రూవ్ చేసుకో మీరు ఏ శిక్ష అనుభవించుకోండి అనిపిస్తుంది ఇది అబద్ధం అయితే ఇది అబద్ధం అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి ఆ రెడీ ఫర్ ఛాలెంజ్ తీసుకోం రేపు అంటే మీకు ధైర్యం ఉంటే మీకు రైట్ రెడ్డి రేపు సత్తా ఉంటే మీకు రెండు మీకు సత్యం ఉంటే మీకు ప్రసారం తీసుకోవాలి అలాంటి ఇంత దుర్మార్గం మీకు మ్యారేజ్ కాకపోతే మీకు భయపడకపోతే స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా మీకు తెలియదు ఆయన కోర్టు భయపెట్టలేదు మీరు నిజం అంటే మీరు సత్యం అనుకుంటే కమ్ లెట్ సంబడి కమ్ అండ్ ప్రూవ్ ఇట్ లేకపోతే లేదు కదా ఏదో ఒక విజయం ఉందని చెప్పి మీరు ఏం చెప్తే చదవడం తప్పు కదా మీకు భయపడకపోతే మీకు మేనేజ్ కాకపోతే ముట్టగా పడకపోతే బొరుగు తగ్గుతారా ఎస్ వీ షుడ్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ దిస్ ఇస్ రైట్ టైం అండ్ హై టైం ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు హిట్ బ్యాక్ ఇంత పొరపాటు అదో తొందర ఒప్పులు అంటారా చూసారా ఆ పెర్ఫార్మెన్స్. నేను నా చిన్నప్పటి నుంచి ఓ ఎన్టీఆర్ గారిని చూశా, ఓ ఏఎన్ఆర్ గారిని చూశా, ఎస్వీఆర్ గారిని చూశా, తమిళ్లో శివాజీ గణేశ్వర్ గారిని చూశా, జగ్గయ్య గారిని చూశా, మరి సద్మ వసంత కోకిల్లో కమలాసన్ చూశా, ఎవరితో కూడా ఎవరికి వాళ్ళే తప్ప 90 సెకండ్ల గ్యాప్లో ఒక్కొక్క పదం పలకటంలో జస్టిస్ చౌదరిలో రామారావు గారి కొన్ని సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావుల అలా స్టైలిష్ గా పెడబొప్పలేయటంలో శివాజీ గణేష్ జగ్గయ్య గారు ఆ వాగ్దాట్లో రంగారావుల నిజంగా నేను ఈ ప్రభుత్వం రేపో మాపు పోతాడు కదా, అసలు పాపం మా సుఖకి ఎవడిస్తాడు బిజినెస్ ఏమీ తెలియదు కదా అనుకున్నా, కానీ నో ప్రాబ్లం, ఇంతకంటే ఎక్కువే ఆయన సంపాదించగలడు ఒక సినిమా నటుడుగా. ఆయన మారితే అసలు జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు ఇంత పవర్ఫుల్ గా డైలాగులు చెప్పి ఫ్యాక్షన్ సినిమాల్లో కానీ వీటిలో కానీ మరి ఒక నటుడు లేని లోటు ఈయన తీర్చగలరు, ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది. అసలు రామ్ గోపాల్ వర్మ గారు మా జగన్మోహన్ రెడ్డి ఆత్మకథనతో వ్యూహం అని శపథం అని తెస్తున్నారు, కానీ మా పొన్నవోలు గారు ఆత్మకథన లీడర్ పొన్నవోలని కానీ లేకపోతే సొలిసిటర్ సుధా అని సుధాకర్ అని కానీ ఈ రకంగా మంచి టైటిల్స్ లేకపోతే రెండు కూడా తీయొచ్చు. ఆయన లాయర్ అయ్యేదాకా ఒకటి, ఏజీ అయిన తర్వాత ఒకటి, రెండు భాగాలుగా. మరి అలా చేస్తే ఆ వ్యూహం శబ్దం కన్నా మరి ఇది బాగుంటుందేమో, ఎందుకంటే ఒక నెల రోజులుగా మరి కొన్నాళ్ళు సుధాకర్తో పాటు సంజు పెర్ఫార్మెన్స్ కూడా చూశాం, రకరకాల వీధి ప్రదర్శనలు చేశారు. మరి సడన్ గా మరి కొన్ని కంప్లైంట్ వెళ్ళిన తర్వాత సంజు మెత్తపడ్డట్టుగా ఉంది, సుధా పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదా, సుధా పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది.